శంషాబాద్ లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాహకం బయటపడింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలు చిత్రీకరించి బాధితులను బెదిరిస్తున్నాడు. అయితే ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోటల్ను తనిఖీ చేసి సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాహకం బయటపడింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాను ఏర్పాటు చేసి రూమ్ అద్దెకు తీసుకున్న వాళ్ల అశ్లీల చిత్రాలు చిత్రీకరించి బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చూసినట్టు ఓయో హోటల్ కి వస్తున్నటువంటి జంటల సంబంధించిన రహస్య వీడియోలను తీసి సీసీ కెమెరాలను ఆ హోటల్లో రూల్స్ కు విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి హోటల్ నిర్వాహకుడి భాగవతం అయితే బయటపడింది చెప్పాలి. ఎవరైతే ఒక జంటను అతను మాటి మాటికి ఫోన్లు చేసి వాళ్ళకి మీకు సంబంధించిన వీడియోస్ బయట పెడతానంటూ కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశాడు. ఈ క్రమంలో ఆ జంట శంషాబాద్ పోలీసు ఆర్జీఐ పోలీసుల్ని ఆశ్రయించింది. ఆశ్రయించడంతో వ్యవహారం అంతా కూడా వెలుగుచూసింది. పోలీసులు అయితే ఆ హోటల్ కు ఓయో హోటల్ చేరుకుని అక్కడున్న సీసీ కెమెరాలు మిగతా వాటిని కూడా పరిశీలించి వెంటనే ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనిపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. అంటే కేవలం ఈ ఒక్క జంటతోనే సరిపెట్టాడా, ఇక్కడ ఇంత గతంలో కూడా ఎవరైనా ఈ విధంగా వేధింపులకు పాల్పడ్డాడనే విషయంలో ప్రస్తుతం అయితే వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. చూస్తా. ఓకే, రైట్ రైట్ రమణ.